హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ వైపు దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ రష్మిక క్రేజీ సినిమాల్లో నటిస్తుంది ఈమె వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి రక్షిత్ రెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడు సదరు హీరో ఫ్యాన్స్ రష్మికను తెగ ట్రోల్ చేశారు తర్వాత విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చినప్పుడు రష్మిక ట్రోలింగ్ ను ఫేస్ చేసింది ఈ క్రమంలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారికి ఆమె ఓ లెటర్ రాసింది కెరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక మందన తెలుగు ప్రేక్షకులను చలో సినిమాతో పలకరించింది ఆ సినిమా ఇక్కడ హిట్ కావడంతో పాటు గీతా గోవిందం బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత మహేష్ వంటి స్టార్ హీరోతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆడిపాడింది పాన్ ఇండియా మూవీ పుష్పాది రైస్ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్తో కట్టింది ఓ వైపు దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ రష్మిక క్రేజీ సినిమాల్లో చేస్తుంది ఈ క్రమంలో రష్మిక మందన తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేసింది గడిచిన కొన్ని రోజులు వారాలు నెలలు లేదా సంవత్సరాలుగా విషయాలు కొన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాయి వాటికి ముగింపు చెప్పాలని అనుకుంటున్నాను నిజానికి ఈ పనిని ఎప్పుడో చేయాల్సింది కాస్త లేట్ అయింది నేను నటిగా కెరీర్ ప్రారంభం చేసినప్పటి నుంచి కొందరు నన్ను ద్వేషిస్తున్నారు కొందరైతే దారుణంగా ట్రోలింగ్ చేశారు వారి చర్యలు ఇప్పటికీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ఆదరించాలని ఏం లేదు అయితే ఇంతలా ద్వేషించాలని కూడా లేదు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడంలో తప్పు లేదు ఇంత విమర్శలు ఎందుకు చేయాలనే దానిపై అర్థం కాలేదు ఇలా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు అయితే అందరినీ హ్యాపీగా ఉంచటమే నాకు తెలుసు మీరందరూ గర్వపడేలా నటించాలని అడుగులు వేస్తున్నాను అయితే ఇలాంటి ట్రోల్స్ అడుగడుగున అడ్డుపడుతుంటే అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధిస్తాను అని ఓ లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రష్మిక మందన ఇప్పుడు ఆ లెటర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది